హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 2017 గ్రూప్ వన్ పేపర్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. సో మనం ఆల్రెడీ 125 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో మనకి ఇది లాస్ట్ పార్ట్ అండి మనకి 2017 పేపర్లో. సో ఇది కూడా కంప్లీట్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ 126th క్వశ్చన్. వాట్ వాజ్ ద ప్రాక్టీస్ అడాప్టెడ్ బై ద విజయనగర కింగ్స్ టు ప్రొటెక్ట్ ద ఇన్హెబిటెంట్స్ విత్ ఇన్ ఎ ఫార్టిఫైడ్ ఏరియా ఫ్రమ్ స్టార్వేషన్ డ్యూ టు సీజెస్ బై ఎనిమీ ఆర్మీస్? మనకి ఏంటంటే ఎనిమీ ఆర్మీస్ కోటను ముట్టడించినప్పుడు కోటలో ఉండే ప్రజలు ఆహారం లైక్ కరువుకి బానిసలు కాకుండా ఎట్లా వాళ్ళు విజయనగరం కింగ్స్ ఎట్లా వాళ్ళు ప్రజల్ని వాళ్ళ కోటలో ఉండే ప్రజల్ని ఎలా ఆహారం ఇబ్బంది లేకుండా చూసుకునేవారు అంటే మనకి ఆప్షన్ 3 అండి. లార్జ్ అగ్రికల్చరల్ ట్రాక్స్ వేర్ ఇన్కార్పొరేటెడ్ విత్ ఇన్ ద ఫార్టిఫైడ్ ఏరియా. అంటే కోట లోపల భాగంలోనే వాళ్ళు వ్యవసాయ పంట భూములు అనేవి ఏర్పాటు చేసుకుని ఆ చుట్టుపక్కల కోట అనేది ఉండేదన్నమాట. సో వాళ్ళకి లోపల మన కోట లోపల భాగంలో మనకి వ్యవసాయ పంటలు అనేవి ఉండేవి. సో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే కోటలో ఉండే ప్రజలు ఆహార ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏంటంటే విజయనగర రాజులు అలా వాళ్ళ ప్రజల్ని అలా కాపాడుకునే వాళ్ళు అనమాట. కోట లోపల ఉండే ప్రజల్ని ఎప్పుడైతే శత్రువులు మాటలు ముట్టడిస్తారో అప్పుడు అలా చేసేవాళ్ళు, అది యూజ్ చేసుకునే వాళ్ళు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 127. అరేంజ్ ద నేమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ద రెబెలియన్ బై దెమ్. సో మనకి ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చి లైక్ కన్హు ముర్ము అనేది వాళ్ళ రెబెలియన్ ఫస్ట్ స్టార్ట్ అయిందండి, సంతాల్ రెబెలియన్ అంటారు మనకి. సో నెక్స్ట్ వచ్చి మనకి వాసుదేవ్ బల్వంత్ పాట్కి గారి రెబెలియన్ జరిగింది. తర్వాత నెక్స్ట్ మనకి కుదిరాం బోస్, నెక్స్ట్ మనకి అల్లూరి సీతారామరాజు గారు రెబెలియన్స్, ఇలా ఆర్డర్లో ఉంటుందండి. సో ఇక్కడ మనకైతే కరెక్ట్ ఆప్షన్స్ అయితే లేవు. సో మనకి 4, 1, 2, 3 మనకి కరెక్ట్ ఆప్షన్స్ అండి. సో అది కరెక్ట్ ఆప్షన్ లేదు, మీరు మార్క్ చేసుకోండి దానికి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి 128. హ్యావింగ్ ఫెయిల్ టు కంట్రోల్ ద పహారియాస్ ద బ్రిటిష్ ఇన్వైటెడ్ ద ఫాలోయింగ్ టు కల్టివేట్ ద ల్యాండ్ ఇన్ ద రాజ్మహల్ హిల్స్. సో ఎవరిని ఇన్వైట్ చేశారు పహారియాస్ని లైక్ అదుపు చేయడంలో విఫలమైన బ్రిటిష్ వాళ్ళు, లైక్ పహారియాస్ని అదుపు చేయడంలో విఫలమైన బ్రిటిష్ వాళ్ళు రాజ్మహల్ కొండల్లో ఎవరిని ఇన్వైట్ చేశారు లైక్ ల్యాండ్ని కల్టివేట్ చేయమని అంటే మనకి సంతాల్స్ అనమాట ఆప్షన్. సో సంతాల్స్ని ఇన్వైట్ చేశారు వాళ్ళు. సో 128 ఆన్సర్ 1. సో 129 చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మహాత్మా గాంధీ టు యూజ్ సాల్ట్ యాజ్ ఏ సింబల్ ఆఫ్ ప్రొటెస్ట్? మన మహాత్మా గాంధీ గారు సాల్ట్ ని యూజ్ చేశారు కదండి లైక్ ప్రొటెస్ట్ కి సింబల్ గా, ఎందుకు యూజ్ చేశారు అంటే మనకి ఆప్షన్స్ వచ్చి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ద గవర్నమెంట్ వాస్ డిప్రైవింగ్ ఇండియన్స్ ఆఫ్ ఈవెన్ నేచర్ మేడ్ సాల్ట్ బై బ్యాంటన్ డిస్ట్రక్షన్ ఆఫ్ సాల్ట్ అనమాట. సో మనకేంటంటే బ్రిటిష్ వాళ్ళు లైక్ వీటిని ధ్వంసం చేసేవాళ్ళనమాట, ఉప్పు మడుగుల్ని ధ్వంసం చేయడం వల్ల ఏంటంటే మనకి సహజ సిద్ధంగా లభించే ఉప్పు కూడా వాళ్ళు కరువు అయిపోయే పొజిషన్కి వెళ్ళిపోయారు. సో అందువల్ల ఆ ఉప్పునే సింబల్ గా తీసుకొని ప్రొటెస్ట్ చేయడం అనేది గాంధీ గారు తీసుకున్నారనమాట. సో నెక్స్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద బుక్ పబ్లిష్డ్ ఇన్ 1958 కంటైనింగ్ ద ఎడిటెడ్ కలెక్షన్ ఆఫ్ లెటర్స్ రిటర్న్ టు అండ్ బై పండిత్ జవహర్లాల్ నెహ్రూ? సో మనకి 1958లో ప్రచురితమైన పండిత్ జవహర్లాల్ గారి బుక్ ఉంటుంది కదండి లైక్ ఆయన అది ఏ బుక్ అని అడుగుతున్నారు. సో మనకి బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ అనమాట. సో ఆన్సర్ వచ్చి 2 అండి, బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్. సో 131 క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ వన్ ఆఫ్ ది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది లక్నో ప్యాక్ట్ 1916? మనకి లక్నో ప్యాక్ట్ 1916లో వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఏంటి, ముఖ్య అంశం ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ వచ్చి ద కాంగ్రెస్ యాక్సెప్టెడ్ ద సిస్టమ్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్స్ బేస్డ్ ఆన్ రిలీజియన్. సో మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. సో 131 ఆప్షన్ 2 సెకండ్ ఆన్సర్. సో 132 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎవిడెన్సెస్ సపోర్ట్ ద బిగ్ బ్యాంగ్ థియరీ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్? మనకి ఏ ఎవిడెన్స్ అనేది బిగ్ బ్యాంగ్ థియరీని సపోర్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్ అండి. మనకి ఎక్స్పాన్షన్ విశ్వపు లైక్ విస్తరణ అనేది బిగ్ బ్యాంగ్ థియరీని మనకి ఎవిడెన్స్ గా ప్రూవ్ చేస్తుంది. సో మనకి 132 కి ఆన్సర్ 1 అండి, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్. సో మనకి 133 క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్? మనకి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఆప్షన్ 3 అండి, లైక్ సర్ఫేస్ రాక్ ఫ్రమ్ మైనింగ్ ఏరియాస్.
మనకి మను గనుల్లో దొరికేటువంటి ఉపరితల రాళ్ళు ఉంటాయి కదండి, సో అవే మనకి డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. లైక్ ఎర్త్ యొక్క లైక్ లోపలి పొరల గురించి మనకి ప్రత్యక్షంగా సమాచారం అదే ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 134 టిల్ మొరైన్ అండ్ బౌల్డర్ క్లే ఆర్ డిపాజిటెడ్ ల్యాండ్ ఫార్మ్స్ డ్యూ టు. మనకి టిల్ మొరైన్ అండ్ బౌల్డర్ క్లే అంటే అవన్నీ దేని యొక్క డిపాజిటెడ్ ఫార్మ్స్ అని అడుగుతున్నారు, దేని యొక్క నిక్షేపాలు అని అడుగుతున్నారు. సో మనకి ఇదేంటంటే మనకి 134 గ్లేషియల్ యాక్టివిటీ అండి. సో మనకి గ్లేషియల్ యాక్టివిటీ ద్వారా మనకి ఈ ఫార్మ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి, డిపాజిటెడ్ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి గ్లేషియల్ యాక్టివిటీ అనమాట. హిమనీ నదాల చర్యల వలన ఆ పర్టికులర్ అవి ఐస్ గడ్డల్లా కరిగి మనకి అవి కరగడం వల్ల అట్లా ఆ నదులు ఫామ్ అవుతాయి కదండి. సో ఈ డిపాజిట్స్ అనేవి వాటి వల్ల ఫామ్ అవుతాయి అనమాట, టిల్ మొరైన్ అండ్ బౌల్డర్ క్లే అని. సో ఇవి రెండు ఈ ల్యాండ్ ఫామ్స్ దాని వల్ల ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 135 అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐడెంటిఫై ద ప్రాసెస్ విచ్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ హైడ్రోలాజికల్ సైకిల్. మనకి హైడ్రోలాజికల్ సైకిల్లో పార్ట్ కానటువంటిది ఏంటంటే హైడ్రేషన్ అండి. మనకి ఎవాపరేషన్, ప్రెసిపిటేషన్, కండెన్సేషన్ అనేవి మనకి హైడ్రోలాజికల్ సైకిల్లో పార్ట్స్ అవి. సో మనకి హైడ్రేషన్ అనేది మనకి హైడ్రోలాజికల్ సైకిల్లో పార్ట్ కాదు. సో 135కి ఆన్సర్ 3 అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What is, which is the largest tributary of the Godavari in terms of coverage of drainage area? మనకి ఇది ఆల్మోస్ట్ చాలా మందికి ఈ క్వశ్చన్ తెలిసే ఉంటుందండి ఆన్సర్. సో మనకి గోదావరికి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అంటే మనకి ప్రాణహిత. సో ప్రాణహిత అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అనమాట. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ అండి, 137 యాజ్ పర్ రిలయబుల్ ఎస్టిమేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ ఇన్ ఇండియా హ్యాస్ ది లార్జెస్ట్ షేల్ గ్యాస్ రిజర్వ్స్ కంపేర్డ్ టు అదర్స్. మనకి లైక్ ఇండియాలో ఎక్కడ షేల్ గ్యాస్ రిజర్వ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అని అడుగుతున్నారు రిలయబుల్ ఎస్టిమేట్స్ ని బేస్ చేసుకొని. సో మనకి ఆన్సర్ వచ్చి మనకి కృష్ణా గోదావరి బేసిన్ లో మనకి రిజర్వ్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. సో మనకి ఆన్సర్ 137కి 2. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 138 అండర్ ద హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ హెల్ప్ ద రెవెన్యూ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్యూర్స్ త్రూ. మనకి ఈ పాలసీ ప్రకారం, హెల్ప్ పాలసీ ప్రకారం గవర్నమెంట్ కి రెవెన్యూ అనేది ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. మనకి మెయిన్ గా ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్ అండి, బిడ్డబుల్ రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్ట్ ద్వారా మనకి లైక్ వేలం వేయడం అంటారు కదా, సో వాటి నుంచి మనకి ఈ మనీ అనేది వస్తుంది గవర్నమెంట్ కి. సో 138కి 2 ఆన్సర్ ఇస్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 139 ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ క్రాస్ట్ ట్రోపోగ్రఫీ ఫీచర్ సీన్. మనకి కార్స్ టోపోగ్రఫీ ఫీచర్స్ ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నారండి ఆంధ్రప్రదేశ్లో. మనకి బెల్లం కేవ్స్లో అయితే అవి ఆ కార్స్ట్ టోపోగ్రఫీ అనేది ఉంటుంది. సో మనకి 139కి ఆన్సర్ 3. సో 140 అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కుడ్ బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిక్లైన్ ఆఫ్ స్లేట్ ఇండస్ట్రీ ఇన్ మార్కాపూర్. మార్కాపూర్లో మనకి స్లేట్ ఇండస్ట్రీ తగ్గిపోవడానికి లైక్ క్షీణించడానికి మనకి ముఖ్యమైన రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి రీజన్ వచ్చి మనకి యూజర్ చేంజ్ ఇన్ యూజర్ ప్రిఫరెన్సెస్ అండి. వినియోగదారులు వాటిని ఇష్టంగా కొనుక్కోవడం లేదు కాబట్టి వాటి బదులు డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అండ్ డిఫరెంట్ వచ్చినాయి కాబట్టి మనకి ఆ స్టేట్ ఇండస్ట్రీ అనేది తగ్గిపోతుంది. సో చేంజ్ ఇన్ యూజర్ ప్రిఫరెన్సెస్ అనమాట ఆన్సర్, 140కి 4. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎ మేజర్ పోర్షన్ ఆఫ్ యురేనియం రిజర్వ్స్ లొకేటెడ్. మనకి ఆంధ్రప్రదేశ్లో యురేనియం రిజర్వ్స్ ఎక్కడ దొరుకుతాయి, లభిస్తాయి అని అడుగుతున్నారు. మనకి ఆప్షన్ కడప బేసిన్ లో దొరుకుతుందండి. సో 141 ఆన్సర్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, 142 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ క్రైటీరియన్ ఫర్ అక్వైరింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా సబ్జెక్ట్ టు అదర్ కండిషన్స్. మనకి ఇండియాలో సిటిజన్షిప్ పొందడానికి ఏది క్రైటీరియా కాదు ఈ కింద వాటిల్లో అని అడుగుతున్నారు. సో మనకి నేచురలైజేషన్ ద్వారా వస్తుంది సిటిజన్షిప్, బర్త్ ద్వారా వస్తుంది అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా వస్తుంది. మనకి రాంది వచ్చి ఎథనిక్ ఐడెంటిటీ ద్వారా మనకి సిటిజన్షిప్ అనేది రాదండి. సో 142కి ఆన్సర్ 4, ఎథనిక్ ఐడెంటిటీ. సో 143 ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాస్ కంపోజ్డ్ రఫ్లీ ఆన్ ద లైన్ సజెస్టెడ్ బై. మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది రాజ్యాంగ సభ, అది సలహాల మార్గంలో ఎవరి సలహాల మార్గంలో రూపొందించారు అని అడుగుతున్నారు. లైక్ మనకి మెయిన్గా ఇది క్యాబినెట్ మిషన్ అండి. మన క్యాబినెట్ మిషన్ బేస్ చేసుకొని మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది అది కంపోజ్ చేశారనమాట. సో 143కి ఆన్సర్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మే బీ ఏ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. మనకి ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ కింది వాటిలో ఏమవుతుంది అడుగుతున్నారు. బ్యానింగ్, ఫస్ట్ ఆప్షన్ బ్యానింగ్ ఆఫ్ ఏ బుక్, సెకండ్ ఆప్షన్ నాట్ పేయింగ్ మినిమం వేజెస్, థర్డ్ ప్రొహిబిషన్ ఆఫ్ సెసెషనిస్ట్ యాక్టివిటీస్ అండ్ ఫోర్త్ వన్ నాట్ అలోయింగ్ లౌడ్ స్పీకర్స్ ఇన్ ఏ రిలీజియస్ ప్రొసెషన్.
సో మనకి ఫస్ట్ వన్ అండ్ టూ ఆప్షన్స్ కరెక్ట్ అవుతుందండి. మినిమం వేజెస్ పే చేయకపోయినా అండ్ ఈవెన్ ఒక బుక్ ని రైట్ చేసే రైట్ ఎవరికైనా ఉంటుందండి. సో ఆ బ్యాన్ చేయకూడదు, అది అది ఫండమెంటల్ రైట్ అనమాట. ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేసుకోవచ్చు. సో మనకి వన్ అండ్ టూ అనేవి మనకి ఆప్షన్స్ అయితే కరెక్ట్ ఆన్సర్స్. సో వన్ అండ్ టూ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 145. In which election in India was VVPAT used for the first time on experimental basis? Maniki like VVPAT first time ekkada experimental basis lo use chesaru adugutunnaru. Maniki Nagaland bipole lo maniki 2013 lo manakaithe use cheyadam jarigindandi. So adi 145 ki answer 1. So next question 146. Which of the following is a pocket veto power in the Indian contest? Indian contest lo maniki pocket veto enti ante like answer vachi president keeping a bill pending with him without any time limit and without approving. Like edaina maniki Rajya Sabha Lok Sabha maniki edaina bills pampichinappudu aa particular bill meeda etuvanti action teeskokunda ఎటువంటి టైం ఫ్రేమ్ లేకుండా మనకి దాని మీద ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వకుండా ప్రెసిడెంట్కి అనేది ఆ బిల్ మీద రెస్పాండ్ అవ్వకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి. దాన్నే పాకెట్ విటో అంటారు. సో మనకి అది ప్రెసిడెంట్కి ఉంటుంది అనమాట. ఒక బిల్ మీద ఎటువంటి చర్య, ఐ మీన్ వితౌట్ రెస్పాండింగ్, అట్లాగే వితౌట్ ఒక పర్టికులర్ టైం అని కాకుండా ఏమి రెస్పాన్స్ లేకుండా ఉంచుకోవడం అనమాట. అలాగే అంటే దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం. సో మనకి 146 కి ఆప్షన్ 2 అండి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 147. The mission of the government of India for electronic delivery of all government services is known as. Maniki oka mana government of India anedi oka mission start chesindi like electronic delivery anni government services electronic delivery dwarane cheyali ani cheppi aa particular dan name enti adugutunnaru, aa mission name enti adugutunnaru. Maniki idi answer vachi ee kranti mission andi. Ee kranti mission dwara maniki anni government services anevi electronic delivery dwarane possible cheyali anedi idi oka mission anamata. Maniki 147 ki answer 3. So next question andi, the one stop e market place established by the government of India for procurement of goods and services by government organizations and PSUs is named as. So manaki e market anedi government of India established chesindi for like endukante goods and services and avi teeskodaniki anamata konugolu chesukodaniki evaru ante government organizations and PSUs anamata public sector units anamata avi konugolu chesukodaniki oka e market place anedi establish cheyadam jarigindi. So aa e market place enti adugutunnaru. Manaki adi option GEM andi, GEM. So manaki adi answer avutundi. So for this 148 answer vachi GEM, GEM. So next question andi 149. As per the data available in the national judicial data grid in April 2017, what is the approximate percentage of cases in Indian courts pending from more than 2 years? Manaki ee particular national judicial data grid data nunchi aa particular dan nunchi approximate ga 2 years kante ekkuva pending lo unna cases percentage entha adugutunnaru. Manaki deeniki answer 55% cases varaku manaki pending lo unnayandi. So 149 ki answer 255%. So next question andi and last question of this particular 2017 prelims paper. So manaki last question andi idi. So 150th question, in which of the following issues did the Supreme Court invoke article 142 of the constitution to issue directions in a judgment in a case in 2016? Manaki Supreme Court article 122 ni invoke chesinatuvanti judgment enti adi kuda 2016 lo ani adugutunnaru. Manaki answer vachi ban on license to liquor shops near state and national highways. Manaki particular case lo manaki article 122 ni issue chesi ఇష్యూ చేసి డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఆ పర్టికులర్ జడ్జిమెంట్ లో. సో మనకు 150 కి ఆన్సర్ 4. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ మీకు ఏమన్నా కొత్త టాపిక్స్ మీద వీడియోస్ ఆర్ ఎటువంటి కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దట్ మేము ఆ పర్టికులర్ వీడియోస్ ని చేయడానికి ట్రై చేస్తాం అండ్ మీకు అందించడానికి బెస్ట్ బెటర్ కంటెంట్ తో మీకు అందించడానికి ట్రై చేస్తాం. సో ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్ అస్, లైకింగ్ అస్ అండ్ షేరింగ్ టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ అందరికి యూజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ ఎవ్రీ.